హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఇద్దరు ముగ్గురు లేడీస్ నాకు కాల్ చేసి, అన్నయ్య నిన్న పెట్టిన వీడియోలో ప్రతి ఒక్క లేడీస్ అలా చేస్తారా అన్నయ్య, మేము ఏదో వీడియోలు చేసుకుంటున్నామని అడిగింది. అమ్మా నేను చెప్పింది మీ వీడియోల గురించి కదమ్మా, ఎవరైనా టిక్ టాక్ చేసుకోవచ్చు, మంచి గుడ్డలు వేసుకొని ఒక పద్ధతిగా చేసుకోవచ్చుమ్మా. మన ఇండియా అతను ఒక అతను చనిపోయి వాళ్ళ భార్య అమ్మ వేదంతో ఏడ్చేటప్పుడు అన్నలారా మీకు అందరికి చెప్తాను అన్న, అలాంటి ఘోరం పరిస్థితి ఎవరికి రాకూడదు. వాడికి మెంటల్ లేదు, ఏం లేదు, బాగుండాడు వాడు, వాడు అనవసరంగా చంపేసి అన్న పడతాను. మీరు చికిత్సించడం చూడండి, కోవిడ్ నుండి అన్న తమ్ముల గగ్గసులకు చేతులిచ్చి జోడిస్తున్నాను. కుమిలిపోయేటప్పుడు అతను ఆత్మ శాంతి కలవాలని కొంచెం ఒక రెండు రోజులైనా ఆ దేవుడికి ప్రేయర్ చేసేదో లేకపోతే ఒక వీడియోలు చేయకుండా ఉండొచ్చు కదమ్మా. ఇలా చేయడం వల్ల మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తా ఉంది మా, మన ఇండియాకే చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి టైట్ గుడ్డలు వేసుకొని ఒళ్ళంతా చూపించే ఎగిరే వాళ్ళ వల్ల ఈ కోవిడ్ వాళ్ళకి కూడా చూసిమ్మా, సెలవులు ఇచ్చే వాళ్ళకి కూడా సెలవులు ఇవ్వకుండా, కొంతమందికి సెలవులే పూర్తిగా లేకుండా లేనిపోని ప్రాబ్లాలు అవుతా ఉన్నాయమ్మా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇన్మా అని చెప్పినాను. ఫస్ట్ మా ఊరు దగ్గర ఒక పల్లెటూరులో ఎనులు మేపుకుంటా ఉన్నారు ఒకరు, ఆమె కూడా ఎనులు మేపుతా ఉన్నింది. వాళ్ళ మొగుడు పాపం ఇలాగే మా బతుకు ఎందుకు అని చెప్పి కోవిడ్కి పంపించినాడు. వాళ్ళ భార్యను రెండు ఎనులు నమ్మి డబ్బులు పెట్టి కోవిడ్కి పంపించినాడు. ఒక మూడు నెలలు వచ్చిన ఒక త్రీ మంత్ ఆమె ఇంటి మీద పిండల మీద లోకంతో వాళ్ళ ఇంటి మీద లోకంతో దిగులు పడి ఏడ్చుకుంటా ఉన్నారు. ఏడ్చుకుంటా ఉండి అవనా ఆమె వచ్చిన కొత్తలో అది ఇచ్చేదో లేకపోతే కోవిడ్ వాళ్ళు కొంచెం హెల్ప్లు చేస్తా జీతాలు ఇచ్చానే డబ్బులు వచ్చేసింది. కొంచెం డబ్బులు ఇంటికి వచ్చేసి ఆ నుంచి పట్టింది పొగరు. పొగరు పట్టిన తర్వాత ఒక కొన్ని మంచి జీన్స్ ప్యాంట్ గుడ్డలు టైట్ గుడ్డలు వేసుకుని ఒళ్ళంతా చూపిస్తా డ్యాన్స్ వేయడానికి మొదలుపెట్టింది. మా మొగుడు పల్లెటూరు కదా, మా మొగుడికి ఏం తెలుస్తుంది, ఎవరు చూచాలే ఫోన్గా లేదానికి నేను ఆమె డౌన్లోడ్ చేసి వాళ్ళ మొగుడికి చూపించినారు. చూపిస్తే వాళ్ళ మొగుడు రెండు సంవత్సరాలు అసలు ఏం అనకుండా, ఎందుకంటే వాళ్ళు అగసాట్లో పంపించినాడు గమ్మును ఉన్నాడు. టూ ఇయర్స్ చేసుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి మెడ్రాస్లో దిగుతానే వాళ్ళ మొగుడు ఏం చేసాడు, కొత్త బ్లేడ్ తీసుకొచ్చినాడు. కొత్త బ్లేడ్ తీసుకొచ్చి బాగా బ్లేడ్తో గుండు కొట్టేసినాడు. అన్నే మెడ్రాస్ చెన్నైలోనే కొట్టేసినాడు అంట. కొట్టేసిన విపరీతంగా కుట్టి ఇంటికి తీసుకొస్తున్నాడు. అయినా పొగరు తగ్గల అనుకో, వచ్చేటప్పుడు ఒక స్టైల్గా ఉంటుందని ఒక క్యాబ్ కొనుక్కొని ఇంట్లో బీమ్ కూడా లేదని చెప్పినాడు అంట. అవన్న దారిలోకి వచ్చాను వాళ్ళు ఉండు ఊర్లో ఒక కామటోల్ అంగట నిలబెట్టి, కామట ఆయన కాడ తెలిసిన ఆయన కదా న్యాయంగా మాట్లాడాలి, ఆయన కాడికి పోయి ఆయన కాడ స్టైల్గా మాట్లాడదాం, క్యాబ్ పెట్టుకుని ఇప్పుడే తిరుమల వేస్తామన్నాము, భీమ్ కావాలి ఆయన అని చెప్పి స్టైల్గా మాట్లాడదామని కామెటిస్ట్రెట్టి బ్రీమ్ ఉండాయా అనిందంట. బీ అని బ్రీమ్ ఉండాయనింది. ఆ మాట అని కూడా ఈ రోడ్డు ఎప్పుడు వేసారు, ఇలా ఉంది, కొత్తగా ఉంది ఈ రోడ్డు అంటే ఇది అని అనిందంట ఆయనతో. ఆ కామెట ఆయనకు తిక్కరేగి, ఇది కొత్త రోడ్డు కదమ్మా, నువ్వు ఎనులు తోలుకుంటా పోతా వచ్చావు అనేవు కదా, అదే రోడ్డుమ్మా ఇది అన్నాడంట. తిక్క తిరిగిందంట అంకో. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఫస్ట్ మన వాళ్ళు కోవిడ్కి వచ్చేటప్పుడు వాళ్ళ పాపం చూడండి, వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇండ్లు అమ్మో ఇండ్లు తాకట పెట్టో బిడ్డల కోసమో లేకపోతే ఇండ్లు కట్టుకోవాలని వాళ్ళ జీవితాల్లో కొంతమంది ఆడవాళ్ళు భర్త చనిపోయో ఇలాంటి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కోవిడ్కి వస్తారు. వచ్చి ఒక మూడు నెలలు ఉంటుంది ఇంటి మీద లోకం, ఏడ్చుకుంటా వాళ్ళ ఫ్యామిలీల గురించి ఆలోచిస్తా బిడ్డల గురించి ఆలోచిస్తా ఒక మూడు నెలలు ఉంటారు. మూడు నెలల తర్వాత ఒకళ్ళు ఒక డబ్బులు వస్తుంది చేతికి, ఒకరు అదే వస్తుంది. అప్పుడు నాలుగు రకాల జీన్సులు రకరకాల గుడ్డలు వేసి గుడ్డలు కట్టి ఒళ్ళంతా కనిపించేటట్టుగా వీడియోలు చేసి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వీళ్ళేమనుకుంటారు, అబ్బా నా వీడియోలకు విపరీతమైన లైకులు వస్తూ ఉన్నాయి, నాకు ఫాలోయింగ్ పెరుగుతున్నాయి, ఆ లైకుల వల్ల నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు, నాకు సినిమా యాక్టర్ మాదిరి అవుతూ ఉన్నారు, నాకు సినిమాలో అవకాశాలు కూడా వచ్చాయని ఫీలింగ్ వెళ్ళకు. కోవిడ్ మనం బతుకు తీరుకు వచ్చిన మన బతుకులంతా మర్చిపోతారు. ఆ ఫీలింగ్లో వీళ్ళు చేసే ఈ పనుల వల్ల కోవిడ్ వాళ్ళు కూడా చూసి మంచి కోవిడ్ ఇంటర్లో ఉంటారు చూడు. ఆడవాళ్ళు పాపం సెలవులు లేకుండా వాళ్ళకి ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చెడ్డపేళ్ళు వీళ్ళ వల్ల రేపు రెండు సంవత్సరాలు చేసి ఇంట్లో పోతారు చూడు. మన ఇలాంటి ఆడవాళ్ళు పోయినట్టు అమ్మ ఇది కూడా కోవిడ్కి పోయింది, ఏం చేసి వచ్చిందో, ఏం తిప్పు వచ్చిందో, మంచి వాళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా నేను చూడు ఎంత ఎగురుతున్నానో, నాకు ఏం లైకులు వస్తున్నాయో, నన్ను నా బుచ్చు పెరకలేరు, నా ఎంటుకులు పెరకలేరు, విపరీతమైన శాడిస్టులు మనుషులు ఏమి అందంగా ఉంటారు, వాళ్ళ బుద్ధి శాడిస్ట్ బుద్ధి. ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మా అంద పొగుడుతూ అని అనుకుంటారు. వీళ్ళ వల్ల మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తున్నారు. అరో మన తెలుగు వాళ్ళు చనిపోయినాడే ఆయన ఆత్మ శాంతికి గెలవాలని చెప్పి కొంచెం ప్రేయర్ చేస్తాం. ఇలాంటి ఆలోచన వల్ల
ఇలాంటి మారరు ఇల్లు ఇలాంటి ఇలాంటి ఏం బతుకులో ఒక్కసారి మీరు అద్దం ముందు నిలబడి ఫస్ట్ మీరు ఏ స్టేజ్ లో కోయటికి వచ్చినారో ఎలాంటి ప్రాబ్లం లో కోయటికి వచ్చినారో మనసు పూర్తిగా ఆలోచించండి. అప్పుడు మీరు నిజమైన మనసులో ఏదో 2 రూపాయలు సంపాదించినా ఇలా మారి మన ఇండియాను పరువు తీయద్దమ్మా, ఆ చనిపోయిన ఆత్మకు శాంతి కలగాలని కొంచెం 10 మంది ప్రేయర్ చేయండి. సంతోషం ఉంటాయి మీకు, బాగుంటుంది.